మూడు కోడలు కథ రచన డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు స్వరం భామ. మధ్యాహ్నం కొడుకు కోడలు ఫోన్ చేశారు. అమ్మా, ఇవాళ కళకి స్కాన్ చేశారు. రహస్యంగా డాక్టర్ని పుట్టబోయేది ఆడా మగా అని అడిగాము. చెప్పకూడదని, చట్టం చాలా కఠినంగా ఉందని మొండికేసింది. చెప్పకుండా మంచి పని చేసింది. ఎప్పుడూ అలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు. అది రహస్యంగా ఉంటేనే మంచిది. ప్రకృతిలో మనకు లభించే ప్రతీదీ అది లభించే వరకు మనకు తెలియకుంటేనే అది పొందినప్పుడు వచ్చే ఆనందం వర్ణించనలవి కాకుండా ఉంటుంది. ఆడైనా మగైనా మనం ఆనందంగా ఆహ్వానించాలి. అయ్యో అమ్మ, శాంతం వినమ్మా. నా డాక్టర్ ఫ్రెండ్ చేత ఈ డాక్టర్కి ఫోన్ చేయించి బతిమాలి మొత్తానికి అమ్మాయి అని తెలుసుకొని ఇంటికొచ్చాం. అవతల కొడుకు మాటల్లో కొంచెం నిరాశ ఆవరించినట్లుంది. ఎంత పని చేశావురా, అసలు జెండర్ కనుక్కోకుండా ఉండాల్సింది. ఇది ఎన్నో అనర్థాలకి దారితీసే చెడ్డ విషయమని నా సిక్స్త్ సెన్స్ చెబుతోందిరా. సరే, ఇంకెవరికి చెప్పకండి. కోడలు సెల్లాక్కొని, ఏంటంటీ మీకు ఆడపిల్లంటే ఇష్టం లేదా? కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పకుండా కనుక్కోడనే తప్పుపడుతున్నారు. ఎంత కష్టపడ్డామో తెలుసా జెండర్ కనుక్కోడానికి. ఆడపిల్లంటే మహాలక్ష్మి. మహాలక్ష్మి ఇంటికి వస్తున్నట్లే. మొదటి కాన్పు సులభంగా అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని అందరూ కోరుకున్నట్లే నేను కోరుకుంటున్నాను. ఏ పిల్లైనా మన చేతిలో లేదు, ఆ భగవంతుడి నిర్ణయం. మీరు హ్యాపీయే కదా? అత్తగారు అడిగింది. మాకు ఎవరైనా ఒకటే ఆంటీ, మేం హ్యాపీనే. మీరు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలం పిల్లలు, ఆడా మగ తేడాలు మీకుండవని నాకు తెలుసు. హ్యాపీగా ఉండండి, ఎందుకైనా మంచిది. మీ అమ్మ వాళ్ళకి కాన్పు అయ్యే వరకు చెప్పకండమ్మా. ఇలాంటి పక్షపాతాలు నాకు నచ్చవాంటి. మీకు తెలియొచ్చు కానీ మా వాళ్ళకి తెలియకూడదా? కొంచెం యాష్టపడింది కోడలు. నేటి ఆడపిల్లలు నిర్భయంగా అభిప్రాయాలు చెప్పాలి అనుకోవచ్చు, కానీ ఇలా ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడారో తెలియని తనంతో కొట్టుమిట్టాడుతున్నారు అనుకుంటూ, నా ఉద్దేశం అది కాదు. ఇలాంటివి రేపటి రోజున ఎవరి మధ్యలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తిస్తాయో మనం ఊహించలేము. కాన్పు రోజు తెలుసుకుంటే వచ్చే ఆ మధురానుభూతి వాళ్లకన్నా మిగులుద్దామని. ఆ తర్వాత మీ ఇష్టం అన్నది అత్తగారు అనునయంగా. మీకు మీ అబ్బాయి చెప్పిన వెంటనే మా అమ్మకి నేను ఫోన్ చేసి చెప్పాను ఆంటీ అన్నది కోడలు. మీ ఆజ్ఞ తీసుకొని మా అమ్మ వాళ్ళకు చెప్పాలా? మీకు మీ అబ్బాయి చెబితే నేను మా వాళ్ళకి చెప్పకూడదా అన్న అహం ఆ మాటల్లో ధ్వనించింది. అంటే సెల్ఫోన్ అబద్ధాలే కాకుండా అహాన్ని కూడా పెంచి పోషిస్తోంది. ముఖంలో హావభావాలు కనపడవుగా, రిపీట్, ముఖంలో హావభావాలు కనపడవుగా ఏమి మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారు కామోసు ఈ కాలపోళ్ళు. నేను వీళ్ళకన్నా తెలివిగలదాన్ని. వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో, వాళ్ళ ముఖాల్లో ఏ ఫీలింగ్స్ ప్రస్ఫుటమవుతాయో ఊహించగలను. నేను రిటైర్డ్ టీచర్ అని మర్చిపోతున్నట్లుంది కొత్త కోడలు పిల్ల. సరేనమ్మా, మీ ఇష్టం, ఆరోగ్యం జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది అత్త పాత్ర. సంభాషణంతా వింటున్న లీలా టీచర్ భర్త విశ్రాంత టీచర్ మళ్ళీ తాతమ్మ కాబోతున్నావా అని నవ్వుతూ అడిగాడు. మీరు ఐదోసారి తాత కాబోతున్నారు కానీ మొదటిసారి మహాలక్ష్మి రాబోతోంది మన కుటుంబంలో అన్నది లీల. ఇద్దరు కలిసి భోజనం చేసి మంచాల మీద చేరారు. కోడలు కళా మాటలు ఇంకా చెవుల్లో రింగుమంటూ ఉన్నాయి అత్త లీలకి. కళ తమ జీవితంలోకి ఎలా వచ్చిందో కళ్ళ ముందు మెదులుతోంది గతం. లీల టీచర్గా ప్రసిద్ధి పొందిన, ప్రభుత్వ బెస్ట్ టీచర్గా అవార్డు అందుకున్న లీల అత్త పాత్రలో ఇమిడిపోయిన విశ్రాంత సగటు తెలుగు పంతులమ్మ. ఆడపిల్ల కావాలనుకుని ఆపరేషన్ చేయించుకోకుండా మూడోసారి ప్రయత్నం చేశారు. మళ్ళీ మగపిల్లవాడు పుట్టాడు. అలా ముగ్గురు కొడుకుల మూలపుటమ్మ అయింది. అందరికీ పెళ్లిళ్ళు చేసేశారు. పెద్దోడు ముంబైలో ఉద్యోగం, రెండోవాడు అమెరికా, చిన్నోడు హైదరాబాద్. వీరు ఈ మూల, చిన్నోడు ఆ మూల హైదరాబాద్లోనే. రెండోవాడు కోడలు హైదరాబాద్లోనే మేము సెటిల్ అవుతాము అంటూ పెద్ద ఇల్లు కట్టించుకొని మమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరే ఉండమన్నారు. మేము వరంగల్ దగ్గర పల్లెలో సొంత ఇంట్లో కొన్ని రోజులు, వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంటూ వచ్చాము. ఇంతలో వాళ్ళది మల్టీనేషనల్ కంపెనీ అవ్వడం వీళ్ళ సామర్థ్యం చూసి అమెరికా పంపించారు. ఇక వాళ్ళు అక్కడే స్థిరపడిపోయినట్లే అనిపిస్తోంది. వెళ్తూ ఇల్లు వీళ్ళకి వదిలేసి వెళ్లారు. ఈ ఇంట్లోనే మూడోవాడి పెళ్లి చేశారు. మూడో కోడలు కళ కొడుకుతో పాటు వీరి దగ్గర ఉంటుందనుకుంటే మెట్టినింటి అడుగుపెట్టిన నెలకే వేరు కాపురం కావాలని పట్టుబట్టింది. అప్రయత్నంగా కళ్ళు వర్షించబోయే మేఘాలయ్యాయి. చిన్నోడిని ఎంతో గారాభంగా పెంచుకున్నారు, బాగా చదివించారు. చిన్నోడి పెళ్లి విషయంలో మాత్రం తప్పులో కాలేశారు. తెలిసిన టీచర్ వాళ్ళ పిల్లని వాళ్లే వచ్చి అడిగితే అన్నీ ఆలోచించి వైభవంగా పెళ్లి చేశారు. చేసిన తప్పేంటంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించి మంచితనానికి పోయి వాళ్ళ పూర్తి నైజం తెలుసుకోలేకుండా పోయారు.
మాకు ముగ్గురు ఆడపిల్లలు, మీకు ముగ్గురు మగపిల్లలు. మేమిద్దరం టీచర్లం, మీరు టీచర్లు. పిల్లల్ని పద్ధతిగా పెంచడంలో టీచర్లు పెట్టింది పేరు కాబట్టి మా మూడో అమ్మాయిని మీ మూడో అబ్బాయికి చేసుకుంటే మీ వంశంలో అమ్మాయిలు పుడతారు, మా వంశంలో అబ్బాయిలు పుడతారు. మనందరం హాయిగా కలిసి ఉండొచ్చు. ఇలా వాళ్ళ మాటల బుట్టలో పడ్డారు. మా రెండో బాబు వాళ్ళు డిసెంబర్లో వస్తారు, అప్పుడు పెళ్లి చేద్దాం అని అంటే కూడా చాలా నైస్గా మంచి ముహూర్తాలు ఇప్పుడే జూన్లో ఉన్నాయి అంటూ ముహూర్తం పెట్టించుకొచ్చి మరీ హడావిడి చేసేశారు. రెండో బాబుని కనుక్కుంటే పర్లేదు, ముహూర్తం బాగుంటే చెయ్యండి, మేము డిసెంబర్లో వస్తాంగా అని అనడంతో కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్న సామెత చెంతంగా పెళ్లి జరిగిపోయింది. మూడు ముళ్ళు పడడమే హద్దు. వాళ్ళ మాటల్లో, బాడీ లాంగ్వేజ్లో చాలా మార్పు వచ్చింది. పెళ్ళైన మూడో రోజే మూడో వియపురాలు ఫోన్ చేసి, మీరు మీ ఊర్లో సొంతిల్లే కదా, అక్కడ ఉంటే కొత్తగా పెళ్ళైన పిల్లలకి ప్రైవసీ ఉంటుంది, ఆలోచించండి, మీ అమెరికా బాబు వచ్చినప్పుడు వద్దురుగాని అని డైలీ సీరియల్ లేడీ విలన్ టైప్లో మాట్లాడింది. మాస్టర్తో మాట్లాడి చెప్తాను అని అప్పటికి దాటేశాను, కానీ మనసులో సునామీ మొదలైంది. తర్జన భర్జనల మధ్య వాళ్ళకి మా ఆరోగ్య రీత్యా ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాము. పల్లెటూరులో డాక్టర్లు దొరకరు, ఇబ్బంది పడడం ఇష్టం లేదు అని చెప్పాం. మేమే మీ స్థానంలో ఉంటే త్యాగం చేసి పిల్లల సుఖమే మా సుఖం అనుకుని వెళ్ళిపోయేవాళ్ళం అని విరణి డైలాగ్ కొట్టింది. మా చిన్నోడి ద్వారా తర్వాత తెలిసింది, వియ్యాల వారి కుట్ర. హైదరాబాద్ ఇల్లు ఖాళీ చేసి మేము ఊరెళ్ళిపోయి ఉంటే ఈ ఇంట్లో వాళ్ళు ఉంటూ మా రెండో వాడిని అమెరికాలో బాగా సంపాదిస్తున్నారుగా, ఈ ఇల్లు తమ్ముడికి ఇచ్చేయి అని అడుగుదామనుకున్నారట. లీలా వాళ్ళు వెళ్ళకపోయేసరికి 16 రోజుల పండుగ అయిన మరునాడే రిపీట్ లీలా వాళ్ళు వెళ్ళకపోయేసరికి 16 రోజుల పండుగ అయిన మర్నాడే కొత్త కోడలి పిల్ల చెప్పింది, ఆంటీ మేము మా ఆఫీస్ దగ్గర ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాము, ఇక్కడ నుండి ఆఫీస్కి కమ్యూట్ చేయడం కష్టంగా ఉంది అని తీసుకున్న నిర్ణయాన్ని మా ముఖం మీద కుమ్మరించి వెళ్ళిపోయింది. నిజంగానే ముఖం మీద నీళ్లు కుమ్మరించినట్లు ఈ లోకంలోకి వచ్చింది లీలా టీచర్. రిపీట్ నిజంగానే ముఖం మీద నీళ్లు కుమ్మరించినట్లు ఈ లోకంలోకి వచ్చింది లీలా టీచర్. సారీ అమ్మా, మా బంధం కొంచెం బలపడేదాకా దాని మాట వింటూ చిన్నగా తన మైండ్ సెట్ మారుస్తా, ఏమనుకోకు అంటూ వెళ్ళిపోయాడు ఆమె వెనకే చిన్నోడు. అలా హైదరాబాద్లో ఆ మూలకెళ్ళిన వాళ్ళు ఈరోజు ఫోన్ చేసి స్కాన్లో ఆడపిల్ల అని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది, నేను అనుకున్నట్లే జరిగింది. కోడలు వాళ్ళమ్మకి చెప్పిన మరుక్షణమే పోరు మొదలుపెట్టిందట. మళ్ళీ ఆడదయ్యం పుట్టుకొస్తే మీ సంపాదనంతా దానికో మొగుణ్ణి కొనడానికి పోయాలి, అసలు పుట్టకుండా చేస్తే మంచిది అని. పెళ్లికి ముందు మీకు ఆడపిల్ల కావాలి, మాకు మగపిల్లడు కావాలి, మీ చాలు వస్తే చాలు, మా చాలు వస్తే పాప, మీ చాలు వస్తే బాబు, ఎవరు పుట్టినా ఓకే అని డైలాగులు కొట్టి ఇప్పుడేమో అబార్షన్ చేయించాలని పట్టుబడుతోందిట. అసలు మా సంబంధం చేసుకుందే మాకు ముగ్గురు కొడుకులు కాబట్టి మగపిల్లలు పుట్టుకొస్తారని భావించి మొదటి కాన్పులోనే అది బెడిసి కొట్టేసరికి అబార్షన్కి తెరలేపింది వియ్యపు విలను. కళ తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమెలోని విలను వినలేదు. కళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అబార్షన్ చేయమని చాలా మంచిగా వినయంగా రిక్వెస్ట్ చేసింది. ఆ డాక్టర్ చాలా నొచ్చుకొని, అందుకే బేబీ సెక్స్ చెప్పనన్నాను, ఇలాంటి ఐడియాలు ఫ్యామిలీలో ఎవరో ఒకరికి వస్తాయి అని మా అనుభవంలో తెలుసుకున్నాము, సారీ అండి, అది మంచి పద్ధతి కాదు, ఇంతవరకు ఎప్పుడూ అలాంటి పాడు పని చేయలేదు అని కుండబద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయింది. మరి అమ్మాయి అని ఎందుకు చెప్పారు, పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, ఎందుకు చెయ్యరో నేను చూస్తాను అని సవాళ్లు విసురుతూ కాసేపు హల్చల్ చేసింది. కళ కంగారు పడిపోయి మగుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తను వచ్చి అత్తగారిని శాంతింపజేసి ఇంటికి వెళ్ళిన తర్వాత, మా ఇద్దరికి ఎవరైనా ఒకటే, మీకెందుకు మధ్యలో టెన్షన్, ప్రశాంతంగా ఉండండి, అందుకే మా అమ్మ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది బేబీ సెక్స్ తెలుసుకోవద్దని అన్నాడు. మీ అమ్మకి మనోరాలు కావాలని ఉంది, అందుకే ఏమీ మాట్లాడదు అని అక్కసి వెళ్ళగక్కింది. కళ అబార్షన్ చేయించుకోను అని తెగేసి చెప్పడం, అల్లుడు కూడా సీరియస్గా ఉండడంతో ఏం చేయాలో తెలియక ఇక అక్కడతో అబార్షన్ గురించి మాట్లాడడం మానేసింది. కానీ తన విలనిజం మాత్రం ప్రదర్శిస్తూనే ఉంది. కళ ఏమైనా ప్రెగ్నెన్సీ సలహాలు అడిగినా తెలీదు, మీ అత్తగారిని అడుగు అని సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తోంది. కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసాక ఆవిడ కళని పట్టించుకోవడం మానేసింది. ఆహారం విషయం, ఆరోగ్య సలహాలు ఇవ్వడం, ఫోన్ చేయడం అన్నీ తగ్గించింది. మొదట నేను వచ్చి మీ దగ్గరుండి నీకు అన్నీ వండి పెడతాను, నీ దగ్గరే ఉంటాను, నీకు పన్నంటి బాబు పుట్టే వరకు నేను చూసుకుంటాను అన్న మనిషి ఇక ఆ ఊసే ఎత్తలేదు.
కళాయిక తన అత్తగారి మీద ఆధారపడుతూ వస్తోంది. చివరి 6 వారాలు అత్తగారు లీలే తన దగ్గరుండి చూసుకుంది. మామయ్యను కూడా వదిలిపెట్టేసి తన కోసం వచ్చి తన వయసును కూడా మరిచి పుట్టబోయే బేబీ కోసం అసలు కంటే కొసరముద్దు అన్న చందాన శ్రమపడింది లీలా టీచర్ అత్తగారి పాత్రలో. పాలు, పళ్ళు, పోషకాహారం, విటమిన్ మందులు, కుంకుమ పువ్వు ఇలా అన్ని గారాబం చేస్తూ కోడలికి పెట్టింది. కాన్పు సమయం దగ్గర పడింది. నిప్పులు రగానే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణ ప్రసవమే అయ్యింది. సులభంగా 12 బాబు పుట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. స్కాన్లో సమంగా కనబడకపోతే అలా ఒక్కోసారి జరుగుతుందిట. లీలా టీచర్కి ఆనందమే కానీ అమ్మాయి అనే మనసులో స్కాన్ రిపోర్ట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనసులో అదోలా ఉంది. అందుకే తను స్కాన్లో పలానాన్ని తెలుసుకోవద్దని చెప్పింది. అందరి మనసులు వింత వింతగా ఆలోచిస్తాయి. ముందే తెలిస్తే వింత వింతగా ఆలోచిస్తాయి అని. ఇవాళ ఇంకా వింతగా అనిపిస్తోంది తనకు. కళ భర్త ఆశ్చర్యపోయాడు. బాబు అనే ఆనందాన్ని స్కాన్ రిపోర్టు మనసుని ఖరాబు చేయడం వల్ల పూర్తిగా అనుభవించలేకపోయారు. కళ తన అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది. తను నమ్మదు. ఎలా? నిజంగా అమ్మ నెగిటివ్ థింకింగ్ ప్రభావం నుండి బయటపడకుండా అభాషం చేయించుకొని ఉంటే తనకి మాతృత్వ మధురిమ ఎంత దూరం అయ్యేదో అనుకుంటూ శిశువుకి తొలి ఆకలి రుచి చూపించింది పాలిస్తూ. ఇంతలో కళ తల్లి ఫోన్ చేసింది. ఎలా ఉంది పాప? ఎవరి పోలిక? జుట్టు బాగా ఉందా? బాబు పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నువ్వు రావద్దు అని ఫోన్ పెట్టేసింది. ఇక అవధుల సంభాషణ వినకుండా కోడలు. తప్పమ్మా, అలా అనకూడదు, ఆవిడ రావాలి. ఎంత సంతోషిస్తుందో మనవని చూసుకొని నేను కాల్ చేసి రమ్మంటాను అని వియ్యప్రాలికి ఫోన్ చేసి రమ్మని ఆహ్వానించింది లీల. మీ మనవడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మీరు కొత్త ఆవిష్కరణ ఏదో చేసి ఈ లోకాన్నే ఆశ్చర్యపరిచే ఐన్స్టీన్ంత గొప్పవాడు అవుతాడు వీడు. ఇద్దరు బయలుదేరండి అంది అనునయంగా. ఆనందంగా, లీలా టీచర్ కమ్ నాయనమ్మ, మీరు నాకు అత్త కాదు అమ్మ అంటూ ఆనంద భాష్పాలు వస్తూ ఉండగా అత్తగారి చేతి మీద సుతిమెత్తగా ముద్దు పెట్టింది కోడలు. మూడో కోడలు కథ. రచన డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు. స్వరం భామ.